ఆదిలాబాద్ జిల్లాలో పోలీస్ వ్యవస్థ అధికార పార్టీకి కొమ్ము కాస్తుందని బీజేవైఎం రాష్ట్ర నాయకులు రాళ్లబండి మహేందర్ ఆరోపించారు. బీజేపీ నాయకులపై పోలీస్ వైఖరిని ఖండిస్తూ ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట నోటికి నల్ల రిబ్బన్లు కట్టుకుని నిరసన తెలిపారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న బీజేపీ నాయకులపై పోలీసుల దాడులను ఖండిస్తున్నామని పేర్కొన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను పోలీసులు కారాస్తున్నారన్నారు. అమర్నాని రాయ దీక్ష నిర్మల్లో కొనసాగుతుంది. దానికి నిరసనగా నిన్న ఏదైతే మా జిల్లా అధ్యక్షుడు మా రాష్ట్ర నాయకత్వం ఆదేశాల మేరకు నిన్న మా జిల్లా అధ్యక్షుడు బాయన్ సుందర్ గారి ఆధ్వర్యంలో శాంతియుతంగా నిన్న నిరసన కార్యక్రమం మేమందరం చేస్తున్నాం. దానికి పోలీసులు అత్యుత్సాహంగా మా యొక్క కార్యకర్తలపై మా జిల్లా అధ్యక్షుడిపై అత్యుత్సాహంగా నిన్న మా జిల్లా అధ్యక్షుడికి కొంతవరకు దెబ్బలు తాకే చెట్టు కూడా జరిగింది. పోలీసులు రజాకర్ల రాజ్యాన్ని ఇక్కడ అవలంబిస్తున్నారు. మేము ఒకటే వ్యవస్థను కోరుకుంటున్నాం, భారత రాజ్యాంగాన్ని చేయాలి, రజాకర్ల రాజ్యాంగాన్ని చేస్తున్నారు. అదే రకంగా కొందరు పోలీస్ వ్యక్తులు బీజేపీలో తిరిగితే మీరు ఇంకోసారి బీజేపీలో జాయిన్ అయితే మీ మీద కేసులు పెడతాం, మీ మీద రౌడీ షీట్లు చేస్తాం, మీరు బీజేపీలో తిరిగితే బాగుండదు. వాళ్ళు పోలీసులా లేకపోతే బీఆర్ఎస్ పార్టీ నాయకులుగా వ్యవహరిస్తున్నారు. ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్తని వాళ్ళ ఇళ్లలో పోయి ఎక్కడ కలిసినా వాళ్ళని బెదిరిస్తున్నారు. మేము ఒకటే చెప్తున్నాం, పోలీసులు మీరు కొందరు పోలీసులు బట్టలు తీసి టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యి ఇప్పుడు టికెట్లు వస్తున్నాయి, మీరు టికెట్లు తీసుకోండి. ఇంకొకసారి మా టీఆర్ఎస్ పార్టీకి అనుబంధంగా పనిచేస్తున్నారు కొందరు పోలీసులు. మా కార్యకర్తలు ఎవరైతే వేధిస్తున్నారో ఇంకా 2-3 నెలల్లో మా ప్రభుత్వం ఏమొస్తుంది, మీకు ఏ గతి పట్టియాలో బీజేపీ పార్టీ ఆ గతి పట్టిస్తుంది.